వాలంటీర్ల విషయంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై స్పందించారు మాజీ మంత్రి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని. వాలంటీర్లపై చంద్రబాబు గతంలో విషం కక్కారని, ఇప్పుడు మచ్చిక చేసుకునేందుకు యత్నిస్తున్నారని అన్నారు కొడాలి నాని. చంద్రబాబు అధికారంలోకి వస్తే వాలంటీర్లను తొలగిస్తారని చెప్పారు. టీడీపీ కార్యకర్తలని జన్మభూమి కమిటీల పేరుతో నియమిస్తారని తెలిపారు. చంద్రబాబు చెప్పే పిట్ట కథ వినేందుకు వాలంటీర్లు సిద్ధంగా లేరన్నారు. రుణమాఫీ, పెన్షన్, గ్యాస్ సిలిండర్ల విషయంలో గతంలో చంద్రబాబు మోసం చేశారనే విషయం గుర్తు చేశారు కొడాలి నాని. ఢిల్లీలో పడిగాపులు కాసి బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని అన్నారు. ఈ ఎన్నికల్లో ఓడిపోతే చంద్రబాబుకు రాజకీయ సమాధి అన్నారు కొడాలి నాని. కొడాలి నాని వ్యాఖ్యల పూర్తి సారాంశం మా చీఫ్ రిపోర్టర్ ఎంపీ రావ్ అందిస్తారు. అధికారంలోకి రాగానే వాలంటీర్లకు 10,000 జీతం చేస్తామని చెప్పిన చంద్రబాబు వ్యాఖ్యలపై స్పందించేందుకు మాజీ మంత్రి కొడాలి నాని ఉన్నారు. సార్, వాలంటీర్ల విషయంలో మళ్ళీ అధికారంలోకి రాగానే వాలంటీర్లకు 10,000 గౌరవ వేతనం ఇస్తామని చెప్పి చంద్రబాబు ప్రకటించారు, ఎలా చూస్తారు సార్? అంటే వాలంటీర్లకు సంబంధించి వివాదం నెలకొన్నటువంటి సమయంలో ఈ కామెంట్ని ఎలా చూడాలి? ఇక్కడ చంద్రబాబు నాయుడు పిట్టకథలో చంద్రబాబు నాయుడు స్టోరీలు వినటానికి ప్రజలు సిద్ధంగా లేరు, వాలంటీర్లు సిద్ధంగా లేరు. పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ వాలంటీర్ల మీద విషం కక్కారు. వాలంటీర్లు అనేవాళ్ళు మహిళల్ని ట్రాప్ చేసి పక్క రాష్ట్రాలకు అమ్ముకుంటున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెబితే దానికి చంద్రబాబు నాయుడు గారు మద్దతు పలికాడు. వాలంటీర్ వ్యవస్థ మూటలు మోయటాక అది ఒక ఉద్యోగమా? వాళ్ళు ఎందుకు, దేనికి, ఎవరు పెట్టారు, నీ పార్టీ కార్యకర్తలు వాళ్ళందరూ అని చెప్పి చంద్రబాబు నాయుడు ఇష్టమైనట్టు నోటికి ఇష్టమైనట్టు మాట్లాడాడు. తెలుగుదేశం పార్టీ అంతర్గత సమావేశాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు చెప్పమన్నాడని చెప్పి వాళ్ళే చెబుతున్నారు మీటింగుల్లో డైరెక్ట్గా. ఏం చెబుతున్నారు, ఇప్పుడు ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థ పేరు మారుస్తాం, మార్చి జన్మభూమి కమిటీల కింద వాటిని మార్చి తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా పనిచేసేటువంటి కార్యకర్తలను పెడతాము, మీకు 10,000 నుంచి 15,000 రూపాయలు మీకు జీతాలు ఇస్తాము, కాబట్టి మీరు గట్టిగా పనిచేయాలి, తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాలి, మన పార్టీ కనుక అధికారంలోకి వస్తే వాలంటీర్ల ప్లేస్లో తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా తిరిగినటువంటి కార్యకర్తలను పెట్టి వాళ్ళకి 10,000 15,000 వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి మీకు డబ్బులు ఇస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ సమావేశాల్లో మీటింగుల్లో కింద చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి 200,000 మంది పైన ఉన్నటువంటి 250,000 మంది వాలంటీర్ని చంద్రబాబు నాయుడు వీళ్ళనే కొనసాగిస్తాడో వీళ్ళు ఉంచుతాడో, వీళ్ళందరినీ తీసి పక్కన బారేసి వాలంటీర్ అనేటువంటి వ్యవస్థ పేరు మార్చి తెలుగుదేశం పార్టీకి వాళ్ళకి అనుకూలంగా పనిచేసిన వాళ్ళని పెట్టుకుని జీతాలు పెంచుకుని ఇచ్చుకుంటూ ఇచ్చుకుంటాడేమో. కాబట్టి వాలంటీర్ వ్యవస్థ అనేది ఉండదు. చంద్రబాబు వస్తే జన్మభూమి కమిటీలు ఉంటాయి, ఎన్ని ఎన్నికల్లో గెలవటానికి చంద్రబాబు నాయుడు ఎన్ని తప్పుడు మార్గాలైనా సరే ఎన్నుకుంటాడు, వాటిల్లో అబద్ధాలు చెబుతాడు. అధికారులను అడ్డం పెట్టుకుని ఎన్నికల్లో గెలవాలని వైసీపీ ప్రయత్నాలు చేస్తుందని కూడా చంద్రబాబు చెప్తున్నారు. ఇప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని బీజేపీతో కలిసి గెలవాలని చెప్పి బీజేపీ సంఘనాయకి ఢిల్లీ వెళ్ళి అక్కడ పడిగాపులు పడి వాళ్ళ దగ్గర వాళ్ళ కాళ్ళు పట్టుకుని వచ్చి వాళ్ళతో అలయన్స్ పెట్టుకుని పోటీ చేస్తుంది. ఇవాడు మేము వాళ్ళ బీజేపీ సహకారం కావాలంటే ఏంటి అర్థం ఏంటి? వాళ్ళకి అక్కడ ఓటు బ్యాంక్ ఉందా? బీజేపీని అడ్డం పెట్టుకుని అధికారులను మార్చుకుని కలెక్టర్లని ఎస్పీలని గెలవాలనుకున్నాడు. కలెక్టర్లు ఎస్పీలు ఏం చేస్తారు? వాళ్ళు ఏమైనా వచ్చి ఓట్లు వేస్తారంటే బూత్లో కూర్చుని. ఇప్పుడు కృష్ణాజిల్లాలో 16 సీట్లు ఉన్నాయి. ఏ కలెక్టర్ ఏ ఎస్పీ 16 సీట్లు గెలిపించగలడు, ఏ కలెక్టర్ ఎస్పీ 16 సీట్లు ఓడించగలడు? ఒక కలెక్టర్ ఒక ఎస్పీని అధికారులో పనిచేస్తే కాన్స్టిట్యూన్సీలు గెలిపించగలిగితే 175 కాన్స్టిట్యూన్సీల్లో ఎలక్షన్ ఉండదు కదా, 175 కాన్స్టిట్యూన్సీలు అధికార పార్టీనే గెలుపుతుంది కదా, ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు గెలవు కదా. వైసీపీకి ఇప్పుడే భయం పుట్టుకుంది, ఓడిపోతున్నామని చెప్పేసి భయం పుట్టుకుంది, అందుకే కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నారు సిద్ధం యాత్రలు కానీ వైసీపీ మీటింగ్లు కానీ అని చెప్పి చంద్రబాబు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు ఏం చేస్తున్నాడు? చంద్రబాబు మీటింగ్లు పెట్టట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాకు ఒక మీటింగ్ పెడతాంటే మొన్న పామర్లో పెట్టాడు, అంతకుముందు ఉయ్యూరులో పెట్టాడు, అదే రోజు మా జిల్లాలో 4 మీటింగ్లు పెట్టాడు. ఎందుకు పెట్టాడు? మా జిల్లాలో 4 మీటింగ్లు పెట్టాడు, మా పార్లమెంట్లో దేనికి పెట్టాడు? అంటే ఆయన బాగా గెలిచిపోతానన్నటువంటి ఆనందంలో ఎండలో నుంచుకుని మొత్తం పెయింట్ అంతా కారిపోతున్నా సరే 76 ఏళ్ల వయసులో ఎండలో నుంచి దేనికి మీటింగ్లు చెబుతున్నాడు? అంటే గెలిచిపోయానని చెప్పి తెలిసినా కూడా మీటింగ్లు చెబుతున్నాడా? పక్క నియోజకవర్గంలో పర్యటన జరిగింది చంద్రబాబు గారిది, మీ మీద కూడా ఆయన కొన్ని విమర్శలు చేశారు. గుడివాడలో బూతుల మంత్రులు ఉన్నారు, ఇటువంటి వాళ్ళగా మనం ఓట్లు వేయాలంటూ కూడా ఆయన ప్రజలను ప్రశ్నించిన పరిస్థితి. ఇప్పుడు చంద్రబాబు బూతుల గురించి మాట్లాడితే అసహ్యంగా ఉంటుంది. సైకో అని, ముఖ్యమంత్రిని లేపేస్తానని, దమ్ముంటే రండి అని,
తోళ్ళ కొట్టి ఈ 76 ఏళ్ల వయసులో పిచ్చి కుక్కలాగా పిచ్చి వాగుడు తను వాగి నన్ను బూతులు అంట ఆడేం మాజీ ముఖ్యమంత్రి. సో ఇది వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా చంద్రబాబు కానీ బీజేపీ కానీ తమను ఏమీ చేయలేరు. ఖచ్చితంగా మళ్ళీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తున్నారు మాజీ మంత్రి కొడాలని. కెమెరా పర్సన్ సుధీర్తో ఎంపీ రావు, టీవీ 9 గుడివాడ, కృష్ణా జిల్లా.